హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఈ రోజు ఎపిసోడ్లో అఖిల్ అరుణ్కి వాయిస్ మెసేజ్ చేసి ఉంటాడు అప్పుడు అరుణ్ ఫోన్ చూసుకుంటూ అరే అఖిల్ నాకు వాయిస్ మెసేజ్ చేశాడే అని ఓపెన్ చేసి చూస్తాడు అన్నయ్య నువ్వు రాందే వదిన్ రానని చెప్తోంది నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి రావాలన్నయ్య ఇది మన కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి నువ్వు కొంచెం అర్థం చేసుకొని వదిన కోసం నువ్వు రా అన్నయ్య అని వాయిస్ మెసేజ్ పెట్టి ఉంటాడు అదేంటి అఖిల్ ఎలా పెట్టాడే అని అరుణ్ ఆలోచిస్తూ ఉంటాడు తరువాత శ్యామ అఖిల్ దగ్గరికి వస్తుంది అఖిల్ బాబు అరుణ్ బాబు గారు వాయిస్ మెసేజ్ చూసుకున్నారా అని అడగడంతో నేను మెసేజ్ పెట్టాను అన్నయ్య చూసుకున్నాడు కానీ రిప్లై ఇవ్వలేదు శ్యామ రిప్లై ఇవ్వలేదంటే అన్నయ్యకి ఇక్కడికి రావడం ఇష్టం లేదనే కదా అర్థం అని మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత ఐశ్వర్య వాళ్ళమ్మ అఖిల్ బాబు ఒక్క పొడి వేసుకుంటావా భోంచేసావు చేసావు కదా అనే అనడంతో ఒక్క పొడి వేసుకునే అలవాటు నాకు లేదు అని చెప్తాడు అప్పుడు ఐశ్వర్య వాళ్ళమ్మ నువ్వు భలే శ్యామ కనీసం ఒక్క పొడి కూడా అఖిల్ బాబుకి లేదంట అఖిల్ బాబు నీకు భర్తగా రావడం నువ్వు చేసుకున్న అదృష్టం అని పొగుడుతూ ఉంటుంది అఖిల్ బాబు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే ఇప్పుడు మేము పనికిరాని సామాన్ అంతా కూడా గెస్ట్ రూమ్లో పడేశాము కాబట్టి ఈరోజు మీకు పడుకోవడానికి గెస్ట్ రూమ్ అంటూ ఏదీ లేదు అని అనడంతో సరే అత్తయ్య మేము ఎక్కడో ఒక చోట పడుకుంటాంలే అని అఖిల్ అనడంతో ఆరు బయట పడుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది అని చెప్తున్నాను మీరు ఆరు బయట పడుకోండి అని చెప్పడంతో అలాగే అని అఖిల్ శ్యామ అంటారు ఉండండి దిండు బెడ్షీట్ తీసుకువస్తాను అని అవి తీసుకువచ్చి శ్యామా చేతిలో పెట్టి ఆరుబైట పడుకోండి అని పంపిస్తుంది తర్వాత ఐశ్వర్య వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది నువ్వు చెప్పినట్లే చేశాను అని ఇద్దరు నవ్వుకుంటూ ఐఫై ఇచ్చుకుంటూ ఉంటారు తరువాత వైదేహి అరుణ్ దగ్గరికి వచ్చి భోజనానికి రమ్మని చెప్పడంతో నాకు ఆకలిగా లేదా అని అంటారు ఆకలి లేనిది నీకు కాదు ఐశ్వర్య ఇంట్లో లేదు కదా అయినా కూడా నువ్వు ఒకసారి ఆలోచించి ఐశ్వర్య వల్ల ఇంటికి వెళ్ళి ఐశ్వర్యని ఇంటికి తీసుకురావచ్చు కదా అరుణ్ ఎందుకంటే భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి రాకూడదు ఏ సమస్య వచ్చినా వాళ్లకు వాళ్ళే పరిష్కరించుకోవాలి అలా మూడో వ్యక్తి వెళ్ళారే అనుకో ఆ సమస్య ఇంకా పెద్దదవుతుంది కాబట్టి కొంచెం ఆలోచించుకో నువ్వు వెళ్ళి తీసుకు వస్తే బాగుంటుంది నీ తప్పు లేక పోయినా కూడా నీ వల్ల ఐశ్వర్య బాధపడుతూ ఉంది కదా కాబట్టి నువ్వు వెళ్ళడమే కరెక్టు వెళ్ళు అరుణ్ అని చెప్తుంటే అయినా కూడా నేను వెళ్ళనే వెళ్ళను వదిన అని అరుణ్ తేల్చి చెప్పేస్తాడు తరువాత ఐశ్వర్య చలిలో గడ్డకట్టుకు చాస్తారు చావండి అని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అరుణ్ ఏమో బెంచి మీద పడుకొని ఉంటే శ్యామ చేప పరుచుకొని కింద పడుకొని ఉంటుంది అయితే చలికి శ్యామ చాలా వణుకుతూ ఉంటుంది అది చూసిన అఖిల్ తన జర్కిన్ని శ్యామాకి కప్పుతాడు నిద్రలో ఉన్న శ్యామ మెల్లగా మెలకు రావడంతో అదేంటి అఖిల్ బాబు జెర్కిన్ నా మీద ఉంది అంటే నాకు చలి వేస్తుందని అఖిల్ బాబు ఈ జెర్కిన్ కప్పాడా అని లేచి కూర్చొని ఏంటి అఖిల్ బాబు మీ జర్కిన్ నాకు కప్పారేంటి అని అనడంతో నువ్వు చలితో వణుకుతున్నావు కదా శ్యామ అందుకే నీకు అది కప్పాను నాకు పెద్దగా చలి అనిపించట్లేదు నువ్వే కప్పుకో అని చెప్పడంతో చాలా థ్యాంక్స్ అఖిల్ బాబు అని శ్యామ చెప్తుంది థ్యాంక్స్ శ్యామ అని అఖిల్ అనడంతో అదేంటి అఖిల్ బాబు మీరెందుకు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు అని శ్యామ అంటుంది నాకు చీకటి భయాన్ని పోగట్టావు కదా ఇప్పుడు ఆరు బయట ఈ చీకట్లో ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నానంటే ఇదంతా కూడా నీ వల్లే కాదు శ్యామ ఇంత గాలికి ఆరు బయట ఇలా చీకటి భయం లేకుండా ఉండడం అంతా అంతా కూడా నీ వల్లే నాకు చాలా హ్యాపీగా ఉంది శ్యామ అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను అని అనడంతో శ్యామ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అలా ఇద్దరూ కూడా పడుకొని ఉంటారు అలా శ్యామ అఖిల్ జెర్కిన్ కప్పుకొని అఖిల్ని చూస్తూ అఖిల్తో కలిసి పాట పాడుతూ డ్యాన్స్ చేస్తున్నట్లు ఊహించుకుంటూ ఉంటుంది అలా తెల్లవారిపోగానే ఐశ్వర్య గదిలో కూర్చొని ఉండగా శ్యామ ఐశ్వర్య దగ్గరికి వస్తుంది ఏంటి ఇలా వచ్చావు అని అనడంతో నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్లకుండా మేము ఎలా వెళ్తామక్క రాక్క ఇంటికి వెళ్దాం అని అంటుంటే చెప్పాను కదా అరుణ్ వచ్చి నన్ను తీసుకువెళ్లే వరకు నేను ఇక్కడే ఉంటాను అయినా కూడా బుద్ధి లేకుండా అరుణ్ రావాలి కానీ మీరెలా వస్తారు అని ఐశ్వర్య మళ్ళీ తిడుతూ ఉంటుంది అసలు ఎలా పంపిస్తాడు అని అంటుంటే లేదక్క మేమే వచ్చాము అరుణ్ బాబుగారు వెళ్ళమని చెప్పలేదు అత్తయ్య మామయ్య పడే బాధ చూడలేక మేమే వచ్చాము అని చెప్పడంతో ఓ పెద్ద ఆరిందలాగా నేను చేసి చూ చూపిస్తానని వచ్చావన్నమాట అయినా కూడా రజనీ వల్లే ఇదంతా జరిగిందని అరుణ్ నాతో చెప్పచ్చు కదా అరుణ్ నేను ఇద్దరం కలిసి కూర్చొని ఒకరి తప్పు ఒకరు ఒప్పుకుంటే ఈ ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవచ్చు ఇది భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకోవాల్సింది మీరెందుకు వచ్చారు నేను మీరు ఉండగా అసలు రానే రాను అరుణ్ వస్తేనే వస్తాను అని మళ్ళీ ఐశ్వర్య చెప్పటంతో వెళ్ళు ఇక నుంచి వెళ్ళు అరుణ్ వస్తేనే నేను వస్తాను అని చెప్పటంతో శ్యామ అక్కడి నుంచి వెళ్తుంది తరువాత ఆనందవర్మ ఆ వాయిస్ రికార్డర్ని రిపేర్ చేయడానికని ఇచ్చి ఉంటాడు ఆ రిపేర్ చేసుకొని ఆ వాయిస్ రికార్డర్ ఇంకా తీసుకురాలేదేంటి అని ఫోన్ చేద్దాము అని అనుకుంటూ ఉండగానే ఆ రిపేర్ అతను వాయిస్ రికార్డర్ను తీసుకొని వస్తాడు ఏంటి వాయిస్ రికార్డర్ రిపేర్ అయిపోయిందా అని ఆనందవర్మ ఆతృతగా అడుగుతూ ఉంటాడు లేదు సార్ ఇది చాలా బాగా మట్టి కొట్టుకుపోయింది ఏదో ఒక వాయిస్ వస్తుంది వెంటనే మళ్ళీ స్ట్రక్ అయిపోతుంది ఇది బాగా మట్టి కొట్టుకు పోవడం వల్ల ఇక ఇది రిపేర్ కాదని చెప్పారు సార్ మా ఓనర్ అని ఆ వాయిస్ రికార్డర్ని వెనక్కి ఇచ్చేస్తాడు అప్పుడు ఆనందవర్మ ఇందులో గురువమ్మ బెదిరింపు మాటలు మాత్రం వినిపిస్తున్నాయి కానీ గురువమ్మ ఎందుకు బెదిరిస్తుందో అసలు అర్థం కావడం లేదు శ్యామా అని గురువమ్మ బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చిందో విందామనుకుంటే ఇది కాస్త చేయట్లేదే ఇప్పుడు ఏం చేయాలి అని ఆ వాయిస్ రికార్డన్ని చూసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత అఖిల్ శ్యామతో వదిన ఒప్పుకుందా వస్తానని చెప్పిందా అని అడగడంతో లేదు అరుణ్ గారు వస్తే కానీ రానని చెప్తోంది అని అంటుంది అప్పుడు మరి అరుణ్ అన్నయ్య ఏమో రానని చెప్తున్నాడు కదా అని అంటుంటే కన్నయ్యే అరుణ్ గారి మనసు మార్చి ఇక్కడికి రప్పించాలి అని శ్యామ అనుకుంటూ ఉంటుంది అప్పుడే అరుణ్ కారులో వచ్చి అక్కడ ఆగడంతో ఎవరో వచ్చినట్లున్నారు అని శ్యామ బయటికి వచ్చి చూస్తుంది అరుణ్ రావడంతో అఖిల్ బాబు అఖిల్ బాబు అని చాలా సంతోషంగా పిలుస్తుంది అలా అఖిల్ కూడా బయటికి వచ్చి అక్కడికి వచ్చిన అరుణ్ణి చూసి చాలా థ్యాంక్స్ అన్నయ్య నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ నువ్వు వస్తే కానీ వదిన రానని పట్టుపట్టు కూర్చొంది నువ్వు వచ్చి మాట్లాడుతూరా అని అరుణ్ని లోపలికి తీసుకువస్తారు అది చూసినా ఐశ్వర్య వాళ్ళమ్మ అమ్మయ్య అరుణ్ వచ్చేసాడు నా కూతురు సాధించింది అని సంతోషపడిపోతూ ఉంటుంది శ్యామ అయితే పరిగెత్తుకుంటూ ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి వదిన అరుణ్ బావు గారు వచ్చేసారు అని చెప్పటంతో ఓ వచ్చేసారా రాక చస్తారా అని ఐశ్వర్య మనసులో అనుకుంటూ ఉంటుంది రాక్క అని చెప్పి శ్యామ కిందికి రావడంతో ఐశ్వర్య కూడా కిందికి వస్తుంది అప్పుడు ఐశ్వర్య వల్లమ్మ కూర్చుండి అల్లుడు గారు అని అరుణ్తో అంటుంటే చెయ్యి మమ్మీ బాగా మర్యాదలు చేయి ఇంటికి వచ్చిన అల్లుడికి ఆ మాత్రం మర్యాదలు చేయకపోతే ఎలా అని ఐశ్వర్య ఎత్తి మాటలు మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు అఖిల్ శ్యామ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు మనం అలా బయటికి వెళ్దాం రా అని అనడంతో అలాగే అఖిల్ బాబు అని అక్కడి నుంచి వాళ్ళ ఇద్దరూ కూడా పక్కకు వచ్చేస్తారు అప్పుడు ఐశ్వర్య వాళ్ళమ్మ కూడా అయ్యో నేను పొయ్యి మీద పాలు పెట్టేసి చూసుకోవాలి అంటూ వాళ్ళ ఇద్దరిని ఆ గదిలో ఆ హాల్లో వదిలేసి ఐశ్వర్య వాళ్ళమ్మ కూడా కావాలని అక్కడి నుంచి తప్పించుకుంటుంది అప్పుడు అరుణ్ ఐశ్వర్యతో సారీ ఐశ్వర్య అని అనడంతో సారీ ఎందుకు అని ఐశ్వర్య అంటుంది ఏమీ లేదు నా వల్ల తప్పు జరిగిందని నువ్వు బాధపడుతున్నా అప్పుడు నా వల్ల తప్పు జరగలేదు ఇదంతా కూడా ఆ రజనీ టీచర్ వల్లే జరిగింది అని నచ్చ చెప్పి నీ బాధ తీర్చాల్సిన బాధ్యత నాకు ఉంది కదా అసలు నేను తప్పు చేశానని నువ్వు అలా ఫీల్ అయిపోయి వచ్చేసావు కదా అప్పుడు నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైపోయింది నా మీద ప్రేమ ఉండబట్టే కదా నువ్వు అలా వదిలి వచ్చేసావు అందుకే నేను సారీ చెప్తున్నాను అప్పుడే నీతో మాట్లాడి ఉండాల్సింది అందుకే సారీ చెప్తున్నాను అని అంటాడు నీ బాధ తీర్చాల్సిన బాధ్యత భర్తగా నాకు ఉంది కాబట్టే ఇలా సారీ చెప్తున్నాను అని అంటూ ఉంటాడు ఇది ఈ రోజుటి ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్